నమస్కారం. నేటి ప్రత్యేక కథనం. సంపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్య సమాజ స్థాపన సాధ్యపడాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య జాగృతులు ఎంతైనా అవసరం. దీనిపై ప్రజల్లో వస్తున్న చైతన్యం, వ్యాధి నిర్మూలన కోసం పాటుపడుతున్న వారి అభిప్రాయాలతో కూడుకున్న ప్రత్యేక కథనం మీకోసం. నిన్నటిదాకా ఎలా ఉన్నా నేడు మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఒకటే భయం. మాయదారి కరోనా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. ఖరీదైన వైద్యం కూడా అవసరం లేకుండా చిన్న చిట్కా మన చేతుల్లోనే ఉందని వైద్యులే కాదు ప్రభుత్వం కూడా చెబుతుంది. అదే శుభ్రత, కరోనాను జయించాలంటే కనీస ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అందరూ చెబుతున్న మాట. దీనిని ప్రతి ఇంట్లోనూ అక్షరాలా పాటిస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలతో పాటు పరిసర ప్రాంతాల శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇళ్లకే పరిమితమైన వారంతా కనీస శుభ్రతపై జాగ్రత్తలు వహిస్తున్నారు. దీనిని సవాళ్లుగా స్వీకరించిన అనేక మంది అగ్ర కథానాయకులు, బుల్లితెర కళాకారులు, సినీ రంగ ప్రముఖులు, ఇలా ఎంతో మంది తమ తమ ఇళ్లలో శుభ్రతకు శ్రీకారం చుడుతున్నారు. ఇంటి పరిసరాలకు అందంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇంట్లో అన్ని పనుల్లోనూ భాగస్వామ్యం అవుతున్నారు. కొందరు ప్రముఖులైతే వారు చేసే పనిని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ప్రజలకు మంచి సందేశాలు ఇస్తున్నారు. శుభ్రత అనేది ఎవరో చెబితేనే చేసేది కాదు. ఎవరికి వారుగా ఆరోగ్య రక్షణ దిశగా పనిచేస్తే ఎలాంటి రోగాలు దరిచేరవన్నది వైద్యుల మాట. పీవీ కుమార్ అండి, హెల్త్ సూపర్వైజర్ అండి, ఎర్రవరం సెక్టార్ అండి. అయితే మేము చేసే పని అయితే మా ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు వాళ్ళు చేసే పని అంతా మళ్ళీ వెనకాల మీద రివ్యూ చేస్తూ ఉంటామండి. వాళ్ళు మరి బయట నుంచి వచ్చిన అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతర కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళని ముందుగా వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్పినప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని క్వారంటైన్లో పెడతామండి. 14 డేస్ పెడతామండి. నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ మాకు అనుమతిస్తే ఇంకో 14 డేస్, మొత్తం 28 డేస్ పెడుతున్నామండి మనం క్వారంటైన్లను. అయితే మా వృత్తి పట్ల అయితే మేము ఆనెస్ట్గానే చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నామండి. ఎందుకంటే ఇది ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని మా అభిప్రాయము. మేము చేసిన తర్వాత మిగతా వాళ్ళు అంత కార్యక్రమం అండి. కాబట్టి మేము చాలా ఈ కరోనాని తరిమి కొట్టాలనే ధ్యేయంతో చాలా పట్టుదలగా పనిచేస్తూ ఉన్నామండి. మేము తరిమి కొడతాము కూడానండి. ఇంకా సరైతే గృహపరంగా చూడాలంటే మేము ఇంట్లో వాళ్ళు కూడా దూరంగానే ఉంటున్నామండి.
డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి వెంటనే మరి పిల్లల్ని దగ్గర తీసుకోవాలన్నా లోపలికి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందే బయటే ఉండి మేము శానిటేషన్ అది చేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి నెక్స్ట్ ఫీల్డ్ లో కూడా ప్రతి గృహాన్ని దర్శించి వాళ్ళు ఎలాగా శుభ్రతగా ఉండాలో శానిటేషన్ ఎలా చేసుకోవాలో హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో దూరం ఎలా పాటించాలో అని చెప్తా ఉంటామండి మాస్కులు ధరించుకోవాలని ప్రజలు చెప్తా ఉంటామండి ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారే కదండి మహిళలు అందరూ కూడానండి ఆశ వాలంటీర్లు అవనివ్వండి సచివాలయం వాలంటీర్లు అవనివ్వండి మా హెల్త్ స్టాఫ్ అవనివ్వండి అందరికీ కూడా మా వృత్తి పట్ల ఈ కరోనాలో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్క మహిళలకి రంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నుంచి అండి ప్రజల ఆరోగ్యం కోసం ఈ కరోనా బాధ్యత గురించి మా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి మేము మా పిల్లల్ని అందరిని ఇళ్ళకాడ వదిలేసి మేము అర్ధరాత్రిగా లేచైనా ఏ సమయమైనా వాళ్ళకి ముందు అడుగుగా మేము ఉంటామని వాళ్ళ ఆరోగ్యమే మా భాగ్యం అని మేము చెప్తున్నామండి ఏంటి ప్రజలకు బాధ్యత మాదండి మేము వాళ్ళ తల్లబుంటే మేము తల్లబుండటండి మేము ఊరు ఎంతో శుభ్రం చేద్దామని చూస్తున్నామండి ఎంత చేద్దామన్న వాళ్ళు చేసే పనులు మానతలేదండి బయట వేతం అనేది ఇవన్నీ చేయని వేతలేదండి మా కమిషనర్ గారు మేము వెళ్ళేపాటికి ఆ కవర్లు అవన్నీ బయట ఉంటే ఏమ్మా ఏం చేస్తారని మమ్మల్ని అడుగుతున్నారండి ఆ కవర్లు తినేసి పొట్లాలు కట్టి ఆ డైన్లో రోడ్డు పక్కన పారేస్తారండి ఏమంటే మామూలు చెత్తపోగలాగా మేము అవతలకు వచ్చాక పోసేస్తారండి ఆ పోసేసిన ఏమ్మా ఎందుకు పోతున్నారంటే ఏమ్మా మీరు వచ్చి వెళ్ళిపోయారు మేము పైనుంచి రాలేదు మేము ఏం చేయాలి మేము పోసేస్తాం అంటారండి మేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు చేస్తున్నాం అన్నీ చేస్తున్నామండి
పరిసరాల ప్రభావం ఒక్కోసారి అక్కడ నివసించే ప్రజలపైన పడుతుందో రోగాలను కొని తెచ్చుకుంటున్నారు ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగృతలు తెలుసుకుంటే ఎలాంటి రోగాన్నైనా ఎదుర్కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు ప్రస్తుత కరోనా వ్యాప్తి కేవలం వైరస్ ద్వారా సోకుతుండడంతో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు కరోనా నియంత్రణ మన చేతుల్లోనే ఉందంటూ ప్రచారం జరుగుతున్నా అది ఇంకా పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు ఆరోగ్యం కాపాడుకోవడం కేవలం వ్యక్తిగత పరిశుభ్రతతోనే సాధ్యమని వైద్యులు ప్రజారోగ్య శాఖ ఎప్పటికప్పుడు విస్తృత ప్రచారం చేస్తుంది ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అది మన ప్రాణాల మీదకు తెస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి గ్రామంలో కరోనా వైరస్ పై డోర్ టు డోర్ ఏఎన్ఎం ఆశా వాలంటీర్ వాలంటీర్స్ వచ్చామండి మీరు మీ ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలండి చేతులు 10 నిమిషాలకు ఒకసారి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు తర్వాత మీరు పరిసరాలు పరిశుభ్రం పాటించాలి తాగి చల్లాల్సిన నీళ్లు తాగాలి కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అయితే ఈ కరోనా వల్ల మా డ్యూటీని మేము చేస్తున్నాం అంచేత ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు ఇప్పుడు ఈ ప్రాణాలు తెగించి పనిచేస్తున్నాం కాబట్టి మరి ప్రభుత్వం కూడా మా అందు కనికరించి మమ్మల్ని ఒక స్టీ చేయాలనేసి నేను ఇరవై మంది కార్మికులు పనిచేస్తున్నామండి పారిశుద్ధ్య కార్మికులు ఈ కరోనా బాధ నుండి ప్రజలందరూ పడకుండా మా వంతు కృషిగా మేము కూడా కృషి చేస్తున్నామండి మా వంతు కృషి మేము చేస్తున్నామండి అలాగే మీరు కూడా మమ్మల్ని అనుసరించి మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ వినియోగం ఇచ్చిన అందరికీ కనీస జాగ్రత్తలైనా
చేతులను శుభ్రంగా కడుక్కోవడం, జలుబు దగ్గు వస్తున్నప్పుడు ముక్కుని నోటిని రుమాలు గాని టిష్యూ పేపర్ను గాని అడ్డుపెట్టుకోవడం. ఒకప్పుడు చైనాకే పరిమితమైన ఈ మాయదారి కరోనా రక్కసి నేడు ఆంధ్రప్రదేశ్ను ఒక ఆట ఆడిస్తోంది. ప్రభుత్వాలు తమ వంతుగా వ్యాధి నిర్మూలన కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ఆరోగ్య జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. కరోనాను ఈ రాష్ట్రం నుంచి సమూలంగా తరిమికొట్టాలంటే ప్రజల్లో పూర్తి అవగాహన రావాలి. మీరు మేము అంతా కలిసి ఈ రక్కసిని పారద్రోలుదాం. ఆరోగ్య సమాజ స్థాపనలో అంతా భాగస్వాములు అవుదాం. ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఆర్థిక వ్యవస్థ కానీ అటు ప్రాణాలతో చలగాటం ఆడుతున్న కరోనా మహమ్మారి విషయంలోని ఏదైతే పారిశుద్ధ కార్మికులు ప్రాణాలకు తెగించి వాళ్ళు ఎంత మనం కూడా చేయలేని పనులు అవి ఈరోజు ఎవరు కూడా పారిశుద్ధ కార్మికులుగా కావాలని ఎవరు కోరుకోరు. మరి ఇప్పుడు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాణాలు తెగించి ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించి కరోనా మహమ్మారిని పారదోడంలో వాళ్ళైతే ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సరే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పారిశుద్ధ కార్మికులు పనిచేయడం జరుగుతుంది. మరి ఆ పారిశుద్ధ కార్మికులకి మన అందరం కూడా చేతులెత్తి దాన్ని మనం వాళ్ళ కాళ్ళు కడిగి కూడా మనం నీళ్ళు ఎత్తిని చల్లుకోవాలి. ఇక మన భారత ప్రధాని కూడా పని కూడా చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ కార్మికులకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. మనం కూడా పారిశుద్ధ కార్మికులను గౌరవించడం, వాళ్ళు వచ్చినప్పటికి మనంతో సహాయ సహకారాలు అందించడం, ఇక మా ప్రాంతంలో కూడా మేము పారిశుద్ధ కార్మికులకి మాకు తోసిన సాయం చేసాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా పారిశుద్ధ కార్మికుల విషయంలోని మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. పారిశుద్ధ కార్మికులకి మీరు ఎంత సహకారం అందించినా చాలా తక్కువే. ఈరోజు భగవంతుడితో సమానంగా పనిచేస్తున్నారు. మన దేవాలయాలు కూడా మూసినా సరే వాళ్ళు పారిశుద్ధ కార్మికులు దేవుళ్ళగా ఇంటింటికి వచ్చి పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పారిశుద్ధ కార్మికులకి మన అందరం సహకరిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ పెట్టినప్పటికీ కూడా పారిశుద్ధ కార్మికులది కీలక పాత్ర. ఈరోజు పారిశుద్ధ కార్మికుల విషయంలోని వాళ్ళు ఎంత పనిచేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఎంతో శుభ్రంగా ఏరియాలన్నీ శుభ్రంగా ఉంచుతున్నారు. మన అందరం కూడా వాళ్ళ కోసం కొంత టైం స్పేర్ చేసి వాళ్ళకు ఒక 5 నిమిషాలు మన సంఘీభావం తెలుపుతూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో సరదాగా మాట్లాడి వాళ్ళు కొంత ధైర్యాన్ని ఇస్తూ మనం ముందుకెళ్ళాలని పారిశుద్ధ కార్మిక ఘోరంగా ఉంది. ఎందుకంటే అందరూ అన్ని విధాలుగా సహాయపడుతున్నారు, అందరూ అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ప్రజలకి సాయం చేయడం అంతా చేస్తున్నారు. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ జీవీఎంసీ వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళే కానీ ఈరోజు కానీ పని చేయకపోతే మన వాతావరణం అంతా పూర్తిగా చెత్తతో కూరుకుపోయి ఉంటుంది. అలాంటిది ఈ సిచ్యువేషన్లోని వాళ్ళకి భయపడకుండా వాళ్ళు బయటకు వచ్చి వర్క్ చేస్తూ ఒక రోడ్లైనే కానీ కాలువలని కానీ ప్రతిదీ కూడా వాళ్ళు క్లీన్ చేస్తూ వాళ్ళ వర్క్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో నీట్నెస్ విషయంలో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ కార్యక్రమం నిదానంగా జాగ్రత్తగా చేసి వాతావరణాన్ని ఎంతగానో వాళ్ళు నీట్నెస్గా ఉంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రతి వర్క్లోనూ ఎంతో పాపం ఇబ్బంది పడుతున్నారు, అయినా కూడా వాళ్ళు భయపడకుండా ఈ కరోనా వస్తుందని టెన్షన్ లేకుండా
వాళ్ళంతు వాళ్ళు సహాయం చేస్తూ జీవీఎంసీ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అన్ని విధాలుగా సహాయపడుతూ క్లీన్ చేస్తూ శుభ్రం చేస్తూ కాలవల విషయంలో కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఎంతగానో సహకరిస్తూ ఈ జీవీఎంసీ వాళ్ళని వాళ్ళు కూడా వర్క్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ కరోనాకి ఇంకా అరికట్టాలని వాళ్ళంతా కృషి చేస్తున్నారు సో వీళ్ళందరికీ కూడా నా ఒక కృతజ్ఞతలు వాళ్ళకి మేము నిజంగా హెడ్స్ అప్ చెప్తున్నామండి ఎందుకంటే ఇలాంటి జీవీఎంసీ వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు నిండా తినాలి వాళ్ళ పట్ల కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి వాళ్ళకైతే టైంకి జీతాలు రావడం ఇంకా ఏమైనా రుణాలు ఇవ్వడం హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇటువన్నీ కూడా గవర్నమెంట్ కల్పించాలని ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి నిర్మూలన కోసం వ్యక్తిగత ఆరోగ్య జాగ్రత్తలు ఎలా ఉండాలో కథనం ద్వారా తెలుసుకున్నారుగా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం Oh,